న్యూ బోయిన్పల్లిలో 1వ వార్డులోని ముదిరా సంఘం ఆఫీసులో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గణేష్ విగ్రహానికి టిఆర్ఎస్ నాయకులు శ్రీ అశోక్ ముదిరాజ్ తొలి పూజ నిర్వహించారు. అయితే ప్రతి ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునే వాళ్ళమని, కానీ కోవిడ్-19 కారణంగా ఈసారి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గణేషుని ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అశోక్ ముదిరాజ్ తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముదిరా సంఘం సభ్యులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మన ముద్రా న్యూ బోయిన్పల్లి ముద్రా సంఘం ఆఫీసులో మన నేను విగ్రహాన్ని పెట్టి మా పెద్దలందరినీ పిలిచినందుకు, అందరూ విచ్చేసి ఈ పూజకు హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే కరోనా విషయం లోపల మనం ఎక్కువ మందిని పిలవలేకపోతున్నాం కాబట్టి ఉన్న వాళ్ళతో మనం ఈ కార్యక్రమం పూజా కార్యక్రమం చేస్తున్నాను. నా ఆహ్వానానికి మండించి అందరూ కుల మత భేదం ఏం లేకుండా వచ్చిర్రు. ముఖ్యంగా మన అమీర్ భాయ్ గారు మైనార్టీ లీడర్ కూడా మన పూజ గురించి, గణేష్ పూజ గురించి వచ్చిందంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మా కుల మత భేదాలు ఏం లేవు, మన అందరం కలిసి ఒకటే. వాళ్ళు అల్లాను పూజ చేస్తారు, మనం దేవుని పూజ చేస్తారు. అల్లా అయినా దేవుడు అయినా ఒకటే కాబట్టి అందరం కలిసి ఒక దగ్గర మేము అందరం ఫ్రెండ్షిప్గా మనం పూజ చేస్తున్నాం. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఈరోజు ముద్రా సంఘంలో మనం అశోకన్న గారు అందరిని పిలిపించి ఆయన ఆఫీస్లో షోరూంలో వినాయకుని పెట్టి కులాలు మతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని పిలిపించి ఈరోజు అందరి చేతుల మీదుగా పూజ చేపించినందుకు అశోకన్నకు ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జనాబ్ అశోక్ కుమార్ ముదిరా సాహబ్ కే పాస్ గణేష్ విగ్రహం కా జయ హై. ఆజ్ గణేష్ చవితి హై, ఇస్ మౌకే పే గణేష్ కు బిఠాయా గయా హై, యహాన్ పే సబ్ లోగ్ బనాయే గయే హై. इस मौके पे जो है हमारे अरुण यादव साहब डायरेक्टर मार्केट यार्ड और हमारे प्रभाकर साहब और लक्ष्मण भाई और वेणुगोपाल साहब, हमारे गणेश भाई सब जो है साथ में हम लोगों का ये गंगा जमुना तहजीब है. हम लोग सब फेस्टिवल साथ में मनाते हैं. हम लोग అశోక్ కుమార్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఒక వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని తాను కుటుంబ సామెతగా కుటుంబం అంతా కలిసి వివిధ రకాల నాయకులను అవమానించి అందరినీ పిలిచి వారందరికీ కూడా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపి మా అందరినీ పిలిచినందుకు మొదటగా అశోక్ కుమార్ ముదిరాజ్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వారందరూ కూడా అష్ట ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ వినాయక ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసిన న్యూ బోయిన్పల్లి ముదిరా సంఘం చైర్మన్ శ్రీ వేణుగోపాల్ ముదిరాజ్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముద్రాల విజ్ఞప్తి ప్రత్యేకంగా ప్రతి బిడ్డకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఈ వినాయక చవితి వేడుకలో ప్రతి బిడ్డ కూడా ప్రభుత్వానికి పోలీస్ శాఖకు సహకరిస్తూ జరుపుకోవాలని చెప్పి ప్రతి బిడ్డను కూడా వేడుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మిగతా వారందరికీ కూడా ముఖ్యంగా ఈ ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీడియా చూపిస్తున్న మీడియా ప్రతిదిన కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ